वीडियोस नी एंतगानो आदरिस्तुन्न मी अंदरी कोसम काश्रास किचन अंड व्लॉग्स कोत्त वीडियो तो मी मुंदुकु वच्चेसिंदंडी। వీడియోలో లో మనము శ్రీరాముని జననము సీతారాముల కళ్యాణము వివరంగా చెప్పి చూపిస్తానండి। 2021వ సంవత్సరం ఏప్రిల్ 21వ తేదీన శ్రీరామనవమి పండుగ వచ్చిందండి। మనం ఆ రోజు సీతారాముల కళ్యాణం చేసుకుంటాం। ఈ కథ వలన మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అనేది కూడా లాస్ట్ లో చెప్తానండి, మిస్ కాకుండా చూడండి। మన దేశంలో మగవారిని శ్రీరామచంద్రుని ఆదర్శమూర్తిగా, సీతమ్మ తల్లిని ఆదర్శ నారీ శిరోమణిగా చెబుతారు। ఈ ఆదర్శవంతుల కళ్యాణం లోక కళ్యాణం కోసమే। సకల దేవతలు ఈ రోజు సీతారాముల కళ్యాణం చూడడానికి విచ్చేస్తారని చెబుతారండి। ఈ రోజు సీతారాముల కళ్యాణం చూసిన, విన్న, పట్టుబట్టలు సమర్పించి కళ్యాణం జరిపించిన సకల శుభాలు జరుగుతాయని చెబుతారు। ఇంకా పెళ్లి కాని వారు సీతారాముల కళ్యాణం జరిగిన తర్వాత అక్షింతలు వేసుకుంటే వాళ్ళకి శీఘ్రమే కళ్యాణం జరుగుతుందని చెప్తారండి। ఇంకెందుకండి ఆలస్యం, అందరం కలిసి సీతారాముల కళ్యాణం చూద్దాం రండి। ముందుగా శ్రీరాముని జన్మం చూద్దాం। కోసల రాజ్యానికి అయోధ్యని రాజధానిగా చేసుకొని పూర్వం దశరథ మహారాజు ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ఉండేవారు। ఆ మహారాజునకు పుత్ర సంతానం లేనందున కులగురువైన వశిష్ఠ మహాముని ఆదేశంతో ఋషశృంగ మహర్షి సహాయంతో పుత్ర కామేష్టి చేయించినారు। ప్రజాపత్య పురుషుడు అంటే అగ్నిదేవుడు యజ్ఞగుండం నుండి ఆవిర్భవించి పాయస పాత్రను మహారాజునికి అందివ్వగా దశరథ మహారాజు తన ముగ్గురు రాయనులైన కౌసల్య, సుమిత్ర, కైకేయికి పంచిపెట్టారు। ఈ విధంగా పాయసం పంచిపెట్టగా వారికి కొంతకాలం మనకు గర్భవతులైనారు। ఒక శుభ ముహూర్తాన కౌసల్యకు శ్రీరామచంద్రుడు, కైకకు భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నులు జనించినారు। వారు సకల విద్యలు నేర్చుకొని యవ్వన దశలోకి అడుగుపెట్టినారు। దశరథ మహారాజు తన కుమారులను చూసుకొని మురిసిపోసాగారు। ముగ్గురు తల్లులు కూడా ఆ నలుగురు పిల్లల్ని చూసుకొని మురిపెంతోటి వాళ్ళని పెంచసాగారు। అందరిలోకి శ్రీరామచంద్రుడు అంటే దశరథునకు అమిత ప్రేమ। ఇలా ఉండగా ఒకనాడు వారి రాజ్యానికి గాదీసుతుడైన విశ్వామిత్ర మహర్షి వేంచేశారు। దశరథ మహారాజు ఆయనకు స్వాగతం పలికి మీరు వచ్చిన కారణం ఏమని అడగగా విశ్వామిత్రుల వారు ఈ విధంగా చెప్పసాగారు, దశరథ, నేను లోక కళ్యాణార్థమై ఒక యజ్ఞాన్ని తలపెట్టాను। ఆ దుష్ట రాక్షసులు ఎముకలు, రక్తము కురిపించి యజ్ఞాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు। నేను యజ్ఞ దీక్షితుడినై ఉన్నందున వారిని శపింపలేకున్నాను, అందువలన యాగరక్షణకు నీ సహాయార్థమై వచ్చాను అని పలకగా దశరథ మహారాజు, స్వామి, సృష్టికి ప్రతి సృష్టి చేసిన సమర్థులు మీరు, మీరేది కోరినా ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాను, చివరికి నా ప్రాణమైనా సమర్పించుకుంటాను, సెలవీయండి అని పలకగా అప్పుడు విశ్వామిత్రుల వారు, దశరథ, ఈ యాగరక్షణకై నీ పెద్ద కుమారుడైన శ్రీరామచంద్రుని నా వెంట పంపించు అనగానే ఈ మాటలు విని దశరథ మహారాజు కుప్పకూలాడు, నా రాముడు చాలా పసివాడు, క్రూరుడైన రాక్షసులతో యుద్ధము చేయగల యోగ్యం కలవాడు కాదు, కావాలంటే మీ యాగరక్షణకు నా చతురంగ బలగంతో నేను వస్తాను అనగానే విశ్వామిత్రునకు కోపం వచ్చి దశరథుని దుర్భాషలాడి అక్కడి నుండి వెళ్తుండగా అప్పుడే వశిష్ఠుల వారు ఎదురు వచ్చి విశ్వామిత్రుని శాంతింపజేసి దశరథునితో మాట్లాడి విశ్వామిత్రునితో రామ లక్ష్మణులను పంపించుటకు దశరథుని ఒప్పించినారు। అంతటా దశరథ మహారాజు రామలక్ష్మణులను పిలిచి వారిని ఆశీర్వదించి విజయంతో రమ్మని విశ్వామిత్రులకు అప్పగించినారు। అంతటా విశ్వామిత్రులు, రామలక్ష్మణులు యాగరక్షణకు బయలుదేరారు। దారి మధ్యలో విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులకు బల, అతిబల అనే విద్యలను ఉపదేశించినారు। అంతటా వారు అడవి మార్గాన వెళ్ళుచుండగా తాటకి అనే రాక్షసి భయంకరమైన అరుపులతోటి గర్జించుకుంటూ శ్రీరామ లక్ష్మణుల మీదకి వచ్చి వారిని మింగబోతుండగా విశ్వామిత్రుల వారి ఆజ్ఞతో శ్రీరామచంద్రుడు ఆ రాక్షసిని వధించినాడు। ఆపై వారు ముగ్గురు యాగశాలకు చేరుకుంటారు అక్కడ నిండి అనమాట। అక్కడ సకల మునీశ్వరులు విచ్చేయగా విశ్వామిత్రుల వారు యజ్ఞాన్ని ప్రారంభించారు। మారీచ, సుబాహులు అనే రాక్షసులు రాక్షసగణాన్ని తీసుకొని వచ్చి యజ్ఞాన్ని ధ్వంసం చేయుచుండగా శ్రీరామచంద్రుడు తన పరాక్రమంతో రాక్షసగణాన్ని, సుబాహుని వధించి రాముడి బాణంతో మారీచకుని 100 యోచనాల దూరంలో పడవేశాడు। ఈ విధంగా శ్రీరామచంద్రుడు యజ్ఞాన్ని రక్షించగా యాగం సంపూర్ణమైనది। అప్పుడు విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులను అభినందించారు। అంతలో మిథిలా నగరానికి రాజైన జనక మహారాజు తన కుమార్తె సీతాదేవి స్వయంవరానికి రమ్మని ఆహ్వానం పంపించారు। ఆ శుభవార్తను విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులకు తెలిపి మిథిలా నగరానికి పయనమయ్యారు ముగ్గురు కలిసి। వారు అలా వెళ్తూ ఉండగా దారి మధ్యలో ఒక రాయి రాముల వారి కాలికి తగిలి రమణిగా మారింది। ఆమె గౌతమ మహాముని భార్య అయిన అహల్యాదేవి। ఆమె శ్రీరాముని పాదాలకు నమస్కరించి తన భర్త అయిన గౌతమ మహామునితో ఆనందంగా వెళ్ళిపోయింది। ఈ విధంగా అహల్యాదేవి భర్తతో కలిసి ఆనందంగా వెళ్ళిపోయినది। ఆపై విశ్వామిత్ర రామలక్ష్మణులు మిథిలా నగరానికి చేరుకున్నారు।
అప్పుడు జనక మహారాజు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి చక్కని విడిది భవనం ఏర్పాటు చేసి చక్కని ఆతిథ్యాన్ని అందించారు. అప్పుడు శ్రీరామ లక్ష్మణులు సుఖప్రసంగాలతోటి విశ్రమించారు. ఇటువైపుకు వస్తే జనక మహారాజు తన ముద్దల కుమార్తె అయిన సీతాదేవికి అసలు స్వయంవరం ఎందుకు ప్రకటించారు అంటే, ఒకనాడు సీతాదేవి తన చెలికత్తెలతోటి కలిసి బంతి ఆట ఆడుతూ ఉండగా ఒక బంతి భోషాణం కిందకి వెళ్ళింది. చెలికత్తెలు అందరూ కలిసి ఒకేసారి వెళ్ళి ఆ భోషాణాన్ని జరపబోగా ఎంతమంది ప్రయత్నించినా కూడా విఫలమయ్యారు. అప్పుడు సీతాదేవి వచ్చి ఆ భోషాణాన్ని ఒక్క చేతితో జరిపి బంతిని తీసుకుంటూ ఉండగా జనక మహారాజు ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఆ భోషాణంలో ఎంతో బరువు ఉన్న శివధనుసు అమర్చి ఉంటుంది. దాన్ని ఎంత బలవంతులు ప్రయత్నించినా కూడా జరపలేకపోయారన్నమాట. ఇప్పుడు జనక మహారాజు ఈ శివధనుసును ఎక్కుపెట్టగలిగిన ధీరుడికి మాత్రమే తన కుమార్తెకు తగిన వరుడు అని భావించి స్వయంవరం ప్రకటించారన్నమాట. ఇటువైపు సీతాదేవి తన అంతఃపురంలో దేశ విదేశాల నుంచి వచ్చిన అందరి రాకుమారుల చిత్రపటాలను చూసి, చుక్కలలో చంద్రుడిలా మెరుస్తున్న రాముని చిత్రపటాన్ని చూసి పరిపరి విధాలా ఊహించుకొని మురిసిపోసాగింది. దేశదేశాల నుంచి కూడా రాకుమారులందరూ ఇచ్చేశారు. సీతాదేవి అపరంజి బొమ్మ వలె అలంకరించారు. ఆమె పూలమాలను పట్టుకొని తన తండ్రి గారి పక్కన బయ్యారంగా వచ్చి నిలబడినది. సభికులంతా విచ్చేశారు. విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులు కూడా ఆసీనులై ఉన్నారు. అప్పుడు 5,000 మంది బలగాలతోటి, అంటే బాగా బలశాలైన భటులు శివధనుసును తీసుకొని వచ్చి సభ మధ్యలో పెట్టారన్నమాట. ఇప్పుడు జనక మహారాజు శివధనుసును అమర్చిన పీఠాన్ని చూపిస్తూ, సభికులారా, ఈ శివధనుసును ఎక్కుపెట్టిన వరుణుకు నా కుమార్తె సీతాదేవినిచ్చి వివాహం చేస్తాను, కావున మీరు ఒక్కొక్కరుగా వచ్చి మీ ప్రతిభను చూపించండి అని అనగా, జనక మహారాజు ఆజ్ఞతో సభలో ఉన్న రాకుమారులందరూ కూడా ఒక్కొక్కరుగా వచ్చి శివధనుసును ఎత్తి విఫలమవ్వసాగారు. ఆఖరికి బాణ రావణాది అసురులు కూడా శివధనుసును ఎత్తలేక అవమానంతోటి వెనుదిరిగారు. ఇప్పుడు సకల రాజకుమారులు అంతా కూడా ఈ కార్యం ఎవరికైనాను అసాధ్యమే అని నిర్ణయించుకున్నారు. అప్పుడు ఆ సమయాన విశ్వామిత్రుని ఆజ్ఞతో శ్రీరామచంద్రుడు గురువుగారికి నమస్కరించి సభికులంతా చూస్తుండగా సింహంలా ముందుకు నడిచి శివధనుసు చుట్టూ ముమ్మారు ప్రదక్షిణం చేసి శివధనుసును నమస్కరించి ఊరకంట సీతాదేవి వంక చూసి ఆ శివధనుసును చేతబట్టి పైకి ఎత్తి సంధించపోగా ఫెలఫెలమంటూ భయంకర శబ్దంతో శివధనుసు విరిగిపోతుంది. పీఠానికి అమర్చిన గంటలు గల్లుమన్నాయి. సభికుల గుండెలు గుభేలుమన్నాయి. సీతాదేవి శరీరమంతా కూడా ఆనందంతో పులకరించింది. ఆపై తండ్రి గారి ఆజ్ఞతో సీతాదేవి వయ్యారంగా నడుచుకుంటూ వచ్చి రాముని మెడలో పూలమాల వేసింది. దేవతలు పూలవర్షం కురిపించారు. అంతటా జనక మహారాజు వివాహానికి సపరివారంగా తరలిరమ్మని దశరథ మహారాజు గారికి ఆహ్వానం పంపించారు. దశరథ మహారాజు ఈ శుభవార్త విని ఎంతగానో పరవశించి తన పట్టు మనుషులైన 3 రాణులతోటి కలిసి మిథిలానగరానికి చేరుకున్నారు. అంతటా పెద్దలంతా కలిసి సీతారాముల కళ్యాణానికి ఒక శుభముహూర్తాన్ని నిర్ణయించారు. ముహూర్త సమయం సమీపిస్తుండగా మిథిలా నగరమంతా ఎంతో శోభాయమానంగా అలంకరించారు. ఆకాశమంతా పందిరితో, ముత్యాల ముగ్గులతో, రంగవల్లులతో కళ్యాణ వేదికను అంగరంగ వైభవంగా అలంకరించారు. ముత్తైదువులందరూ ఈ విధంగా ఆనందంతో గానమాలపిస్తూ ఉన్నారు. శ్రీ సీతారాముల కళ్యాణము చూత మురారండి. అంతటా సీతాదేవిని పెళ్లి కూతురుగా సిద్ధం చేస్తున్నారు. శ్రీ కళ్యాణపు బొట్టును పెట్టి, బొట్టును పెట్టి, మణిబాసికమును నుదుటను గట్టి, నుదుటను గట్టి, పారాణిని పాదాలకు పెట్టి, కళ్యాణము చూత మురారండి. శ్రీ సీతారాముల కళ్యాణము చూత మురారండి. ఆపై శ్రీరామచంద్రుని కూడా పెళ్లి కొడుకుగా సిద్ధం చేస్తున్నారు. సంపంగి నూనెను కురులను దూవి, కురులను దూవి, సొంపున కస్తూరి నామము దీర్చి, నామము దీర్చి, చెంపజవాజి చుక్కను పెట్టి, చెంపజవాజి చుక్కను పెట్టి పెళ్లి ముడుకై వెలసిన రాముని కళ్యాణము చూత మురారండి.
శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. అంతటా నవవధూవరులను కళ్యాణ వేదికపై కూర్చుండబెట్టారు. జనక మహారాజు సీతాదేవిని శ్రీరామునికిచ్చి కన్యాదానం చేశారు. అంతటా మంగళ వాయిద్యాల హోరులో బ్రహ్మవేత్తలు వేదమంత్రములు చదువుచుండగా సీతాదేవి కంఠమున శ్రీరామచంద్రుడు మంగళసూత్రధారణ చేశాడు. ఆపై సీతారాములు ఈ విధంగా పందమాడినట్టుగా తలంబ్రాలు పోసుకునుచున్నారు. జానకి దోసిట కెంపుల ప్రోవై కెంపుల ప్రోవై, రాముని దోసిట నీలపురాసై నీలపురాసై, ఆని ముత్యములు తలంబ్రాలుగా ఆ ముత్యములు తలంబ్రాలుగా శిరమున మెరసిన సీతారాముల కళ్యాణము చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. ఆనందమానందమాయని పరమానందమానందమాయని, సీతమ్మ పెళ్లి కూతురాయని మన సీతమ్మ పెళ్లి కూతురాయని, ఆనందమానందమాయని పరమానందమానందమాయని, రామయ్య పెళ్లి కొడుకాయని మన రామయ్య పెళ్లి కొడుకాయని, మన సీతమ్మ పెళ్లి కూతురాయని మన సీతమ్మ పెళ్లి కూతురాయని, మన రామయ్య పెళ్లి కొడుకాయని మన రామయ్య పెళ్లి కొడుకాయని. దేవ దుందుబులు మోగాయి, దేవతలు పుష్పవర్షం కురిపించారు. ఈ విధంగా శ్రీరాముల కళ్యాణం ఎంతో వైభవంగా, కన్నులకింపుగా ఎంతో వైభవంగా జరిగింది. నేటికి భద్రాచలంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. శ్రీరామనవమి రోజు అందరూ తిలకించాలనే ఉద్దేశంతో ఆరు బయటనే సీతారాముల కళ్యాణం ఎంతో వైభవంగా చేస్తారన్నమాట. ఈ కథ వలన మనం నేర్చుకోవాల్సింది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత, అన్నదమ్ముల మధ్య అనుబంధం, పెద్దల పట్ల గౌరవం, ఆడవారు అంటే సీతాదేవిలాగా ఓర్పు సహనంతో ఉండాలి అని మనకి ఈ సీతారాముల వారి కథ వలన తెలుస్తుంది. మనకి సీతారాముల కళ్యాణము, రాముల వారి జననము, శ్రీరామ పట్టాభిషేకం అన్నీ కూడా ఈ శ్రీరామనవమి అంటే నవమి రోజే జరిగినాయి అని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే మనకి ఈ నవమి రోజు సీతారాముల కళ్యాణానికి అంత ప్రాముఖ్యత వచ్చిందండి. రోజు ఈ కథ విన్నా చూసినా, కళ్యాణం వెళ్ళి చూసినా సకల శుభాలు జరుగుతాయి. మానవుడు అంటే ఇలా ఉండాలి అని శ్రీ మహావిష్ణువు శ్రీరాముని రూపంలో 7వ అవతారంలో జన్మించినారని చెబుతారు. శ్రీరామచంద్రుడు సకల గుణవంతుడు, అందరికీ ఆదర్శప్రాయుడు అని కూడా చెబుతారు. నాకు ఈ ఫోటోస్ ఇచ్చి సహకరించిన సత్యవాణి ఫైన్ ఆర్ట్స్ వారికి ధన్యవాదములు. నెక్స్ట్ శ్రీరామనవమి పూజా విధానము ప్రసాదాలతో కూడా వీడియోస్ చేస్తానండి, మిస్ కాకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు ఎవ్రీవన్.